అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, ఏది మంచి స్కూల్ అనే విషయం మనం ముందుగా అర్థం చేసుకోవాలి. అనేక మంది స్కూళ్లను కోచింగ్ సెంటర్లుగా మార్చేశారు. నిజానికి ఒకప్పుడు కోచింగ్ సెంటర్ నడిపిన వాళ్ళే రాష్ట్రంలో ఎక్కువ స్కూల్స్ పెట్టారు. స్కూల్ యొక్క లక్ష్యము ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ కాకూడదు. కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ను సరిగ్గా రాయడం కోసం కావాల్సిన ఫౌండేషన్ ఇవ్వడంలో తప్పులేదు. కానీ మిత్రులారా, స్కూల్ మొత్తం ఒకటండి ఎంట్రన్స్ చుట్టూ తిరగడం అనేది చాలా చాలా ప్రమాదకరం. మిత్రులారా, జీవితంలో స్కూలింగ్ అనేది అత్యంత సమగ్రంగా ఉండాలి. జీవితానికి కావలసినటువంటి అనేక సామర్థ్యాలను స్కూల్లో అందించాలి. ఒక మనిషి సుఖంగా జీవించాలంటే ఏం కావాలి? మంచి ఆరోగ్యకరమైనటువంటి శరీరము, దానికోసం ఫిజికల్ కోషెంట్ ఉండాలి కంపల్సరీ. గేమ్స్, స్పోర్ట్స్, యోగా, మెడిటేషన్, మంచి ఆరోగ్యకరంగా ఉండేటువంటి గాలి వెలుతురు ఉండేటువంటి క్లాస్ రూమ్స్, హాస్టల్స్ ఉండేటువంటి ఒక వ్యవస్థ ఉండాలి. దట్ ఈస్ పీక్యూబ్. ఇది శరీరం లేకపోతే మిగతా ఏది బాగున్నా బాగుండదు. ఈ మధ్య ముఖేష్ అంబానీ తన కొడుకు పెళ్లిలో కన్నీళ్ళు పెట్టారు. ఎంత డబ్బు ఉంటే ఏం లాభం, నా కొడుకు స్థూలకాయం వచ్చింది, ఆరోగ్యంగా ఏం చేయాలని కన్నీళ్ళు పెట్టారు. చాలామందిని కదిలించింది. ఆరోగ్యం లేనప్పుడు ఎంత డబ్బు, ఎంత కీర్తి ఉంటే ఏం లాభం మిత్రులారా? కాబట్టి ఫిజికల్ ఖచ్చితంగా స్కూల్లో కనీసం కొంత మేరకన్నా శారీరక విద్య, స్పోర్ట్స్ ఉండాలి, చెమట గారాలి, రన్నింగ్ చేయాలి, ఆడాలి, పాడాలి, ఖచ్చితంగా జరగాలి. ఇది మొదటి లక్ష్యం. అది ఉంటేనే ఆ స్కూల్లో చేర్పించండి. ఏ స్కూల్ అయినా కానీ మీ ఇష్టం, తెలంగాణలో కానీ, ఏపీలో కానీ, మరే రాష్ట్రంలో కానీ. రెండవది ఐక్యూ, ఇంటెలిజెన్స్ కూడా పెరగాలి. బుద్ధి వికాసం లేకపోతే మనం అనేకమంది మోసగించబడతాం, కెరీర్లో సక్సెస్ఫుల్గా ఉండము, నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేము, యుక్తితో ఆలోచించలేము, హేతుబద్ధత ఉండదు. కాబట్టి ఐక్యూ, ఇంటెలిజెన్స్ వికసించాలి, బుద్ధి వికసించాలి. ఇది రెండవది మిత్రులారా, ఐక్యూ. ఫస్ట్ పీక్యూ, ఫిజికల్ కోషెంట్, ఇంటెలిజెన్స్ కోషెంట్, ఐక్యూ. సెకండ్, ఎమోషనల్ కోషెంట్. బుద్ధి బాగానే ఉంది, శరీరం బాగానే ఉంది, ఇంటెలిజెన్స్ బాగుంది, కానీ ఆడు ఎవరితో అడ్జస్ట్ కాదు, అన్నదమ్ములతో కాదు, తల్లిదండ్రులతో అడ్జస్ట్ కాదు, పక్కింటితో పెట్టుకుంటాడు, కంపెనీలు అందరితో పంచాయతీలే, ఒక్కడు ఫ్రెండ్ ఉండడు, అందరూ అని చీ కొడతారు, ఎవరితోటి అడ్జస్ట్, ఏ వాతావరణం అడ్జస్ట్ కాడు, కంపెనీలు మారుస్తుంటాడు, సో ఒక సెల్ఫ్ సెంటర్డ్ పర్సన్ అవుతాడు. ఊటుకో ఆవు కొంచెం బాధ వస్తే ఏడుస్తాడు, కొంచెం అన్నది ఉబ్బి దమ్మిపై అవుతాడు. సో ఎమోషన్స్ సరిగా లేవు, ఎమోషనల్ కోషెంట్, ఎమోషన్ భావోద్వేగాలన్నీ కూడా అదుపులో లేనప్పుడు జీవితంలో సుఖంగా ఉండలేడు మిత్రులారా. ఎమోషన్ ఈ సూసైడ్ చేసుకునే వాళ్ళందరూ ఎమోషన్స్ అట్లాంటి వాళ్ళే. లైఫ్లో చాలా సక్సెస్ఫుల్ అయిపోయిన వాళ్ళు కూడా అనేక మంది సూసైడ్ చేసుకున్నారు మిత్రులారా. కాబట్టి ఈక్యూ అనేది చాలా చాలా ప్రధానమైనటువంటిది. ఎమోషనల్ కోషెంట్, భావోద్వేగమైనటువంటి విషయాలు. చివరిది ఎస్క్యూ. సో శరీరం బాగుండాలి, పీక్యూ. ఇంటెలిజెన్స్ బాగుండాలి, బుద్ధి వికాసం జరగాలి, భావోద్వేగంగా సంతులితంగా ఉండాలి, బ్యాలెన్స్ ఉండాలి. ఇది కాక శరీరానికి, బుద్ధికి, మనసుకు అతీతమైనటువంటి ఒక ఆత్మజ్ఞానము, ఆత్మానందం ఉంది. సచ్చిదానంద స్వరూపం మనుషుని చెప్తారు. మ్యాన్ ఈజ్ ద డివైన్ బీయింగ్ అంటారు. ప్రతి మనిషిలో దివ్యత్వం గర్భితంగా ఉందంటారు స్వామి వివేకానంద. వీటికి అతీతమైనటువంటి ఒక ఎస్క్యూ కూడా అవసరం, స్పిరిచువల్ కోషెంట్. ఈ భౌతికమైనటువంటి శరీరము, మనసును దాటినటువంటి ఒక పారమార్థిక ఆనందాన్ని పొందాలి. అందరి మనుషుల పట్ల ఒక ప్రేమ ఉండాలి, ఒక కంపాషన్ ఉండాలి, ఒక సానుభూతి ఉండాలి, ప్రపంచంతో ప్రేమమయంగా ఉండాలి, మనిషి వికాసం చెందాలి. ఎక్స్పాన్షన్, ఆల్ ఎక్స్పాన్షన్ ఈజ్ డాట్ లైఫ్, ఆల్ కంట్రాక్షన్ ఈజ్ డెత్ అంటారు స్వామి వివేకానంద. విస్తరించడం జీవనము, సంకోచం మరణం అంటాడు వివేకానంద.
అప్పుడు ఎంత హృదయ వైశాల్యం పెరిగితే అంత ఆనందం ఉంటుంది. ప్రతి మనిషి కూడా ఆనంద స్వరూపుడు. ఈ దుఃఖం మన వల్ల వచ్చింది కానీ మరి స్వభావ సిద్ధంగా ప్రతి మనిషి ఆనంద స్వరూపుని చెప్తారు. కొన్ని మతాలు పాపలం అంటారు, కానీ సనాతన ధర్మం మరి ఆనంద స్వరూపుడు, దివ్యాత్మ స్వరూపుడు అని చెప్తుంటాయి. కాబట్టి ఎస్క్యూ కూడా తెలియాలి, భగవద్గీత శ్లోకాలు ఉండాలి, తర్వాత ప్రాణాయామ లాంటివి ఉండాలి. ఇవన్నీ ఒకదానికోటి విడదీయలేము, ఒకటి పెరిగితే మరొకటి కూడా పెరుగుతుంది. కాబట్టి నాలుగు కూడా సమానమైనటువంటివి, దీనిలో భాగంగా బాధ్యత ఉండాలి. సో స్పిరిచువల్కి వచ్చినప్పుడు దేశం పట్ల బాధ్యత, సమాజం పట్ల బాధ్యత, తర్వాత ఒక పౌరుడికి ఉండేటి ఒక ఎన్లైటెడ్ సిటిజన్షిప్, ఇవి అన్నీ కూడా అవసరం మిత్రులారా. ఈ నాలుగు అంశాలను సమగ్రంగా జీవితాన్ని అడ్రస్ చేసేటువంటి ఒక లైఫ్ సెంట్రిక్ ఎడ్యుకేషన్ ఎక్కడ ఉంటే అక్కడ చేరండి. అనేక స్కూల్స్ ఉన్నాయి, అట్లా ఒక స్కూల్ లేదు. కానీ ఒక ఇన్స్టిట్యూట్ ఆరో తరగతి ఉండోని ఇంటర్మీడియట్ తర్వాత ఉండేటువంటి ఒక ఎగ్జామ్లో వాళ్ళ 1% సీట్లు ఉంటాయి, 99 సీట్స్ రావు. ఎందుకు 12 లక్షల మంది ఐఐటీ రాస్తారు, ఓ 10,000 ఐఐటీ సీట్లు ఉంటాయి. దీని చుట్టూ చెప్పేసి ఆశ పెట్టించి వాడిని బ్రాంచ్లో ఉంచి వాళ్ళ 7 ఏళ్ళు దాంతో 1 కోటి రూపాయలు వ్యాపారం చేసి లాస్ట్ కూడా సీట్ రాక డిప్రెస్ అయిపోయి నేను పనికిరాని వాడిని అనుకుని వాళ్ళ ఐఐటీకే దేనికి పని రాకుండా చేస్తున్నాము, స్టార్లను తయారు చేస్తున్నాము. టాపర్స్ వాడు సుపీరియర్ కాంప్లెక్స్ నాశనం అవుతారు, ర్యాంక్ నుంచి ర్యాంక్ రాను ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ జాయిన్ అవుతారు. ఒక నరక కూపంగా తయారు చేస్తాం స్కూల్స్ను. మీతో మీరు ఎక్కడైనా ఏరండి, పలానా స్కూల్ ఏరమని చెప్పడం లేదు. భవన్ స్కూల్స్ ఉన్నాయి, ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయి, చిన్మయాలు ఉన్నాయి, రామక్ష మిషన్లు ఉన్నాయి, కొన్ని సైనిక్ స్కూల్స్ మంచి ఉన్నాయి గవర్నమెంట్, కొన్ని కేంద్రీయ విద్యాలయాలు బాగున్నాయి. ఇంకా అనేక హైదరాబాద్ అనేక వీడియో దాని మీద చేస్తాను, టాప్ 13 స్కూల్స్ ఇన్ హైదరాబాద్ స్కూల్స్ అని ఒక వీడియో చేశాను, టాప్ 25 స్కూల్స్ ఇన్ హైదరాబాద్ అనేటువంటి వీడియో చేశాను, ఎస్బీఐ టాక్స్ కొడితే మీకు వస్తుంది, వాటిని చూడండి. అలాంటి నాలుగీటితోటి ఈ సమన్వయంతో ఐఐటి నుంచి ఆర్ఐతో తీసుకొచ్చేటువంటి ఫ్యాకల్టీతో అనేక మంది 80% ఐఐటీలు కానీ ఆర్ఐ మైసూర్ నుంచి తెచ్చేటువంటి ఫ్యాకల్టీస్ తోటి మీరు ఇంటర్నేషనల్ స్కూల్ అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండకపోవచ్చు, మంచి స్కూల్ తీస్తే పెద్ద నీకు కరికులం డిజైనింగ్లో నా పాత్ర ముఖ్యంగా ఉంది. మోడ్యులస్ ఇంటిగ్రేటెడ్ స్కూల్లో ఉన్నటువంటి సిద్దిపేటలో ఉంది. సో దానికోసం కూడా కావాలనుకుంటే కూడా మీరు స్క్రీన్ మీద ఉండేటువంటి నెంబర్కు ఫోన్ చేయండి. మిగతా స్కూల్స్ మీరు హైదరాబాద్లో కానీ ఆంధ్రలో కానీ చేరాలనుకుంటే కూడా మీకు అనేక వీడియోలు ఉన్నాయి గతంలో చేసినవి, ఆ వీడియోలు చూడండి. మీరు యూట్యూబ్లో వెతికితే మీకు తెలుస్తాయి. అట్లాంటి కొన్ని వీడియోలు అవసరమైతే డిస్క్రిప్షన్లో పెడతాము. సో ఇట్లా కానీ ఒక ఇంటర్స్టిట్యూట్ మీరు స్కూలింగ్ మొత్తాన్ని జుట్టు చేయడం అనేది అతి ప్రమాదకరము. సమగ్ర విద్య కొంతలో కొంత మీరు అన్నింటిలో నాలుగు అంశాల్లో అద్భుతాలు సాధించకపోతున్నాయి స్కూల్స్. కనీసం నాలుగిట్లో కనీసమైనటువంటి ఒక అంశాలు అన్ని కనీసమైనటువంటి లెర్నింగ్ లేకపోతే అది చాలా నష్టాన్ని కలిగేస్తుంది. ధన్యవాదాలు.